Back to news. YCP Prabhutvam Panitiruku, Vizakha Navulapala Ye Parisit in Alakunde. Prapancha Pareta Karangamlo, Atyanta Pramukha Prantanga Gurthim Pupundina, Vizakha brand image Debatinella Chuswandi, Prabhutvam Panitiru. Nirvahanalo, Adhikaramlo Nirlaksham, Adhikara Party Kanasanalo, Contractor La Nasira Kampanalu, Kasala Kakurti, Anni Tode, Vizakha Parunu, Mantagalpatunai. Tajoga, Vizakha Beach Lo, Attahasanga Praram Pinchina, Floating Bridge, Okarojilone Tegupuinde. Adivarame, Vivi Subaredi, Bridge in Praram Pincharu, Soma Varanunchi, Sanda Sakurano, Armatinchar. Kane, Antalone, Adikasta, Rindumukalainde. Asamiumlo, Paretakulu, Leru, Kabati Sarpoindi, Lake Pote Penu, Vishadan Jarigunde. Samudra Tiram Nunchi, Lopaliki, 100 meter la Paduna, floating Dabalato, Ivantanano, private Vectigavcheta, VMRDA, Airpart Chesinde. T. Akaram Lona Danamida, Narachukuntu Veli, Chivaran and Elabadi, Samudran Vikshinchocho. Ipudu a Vikshinche Bhagame Vidipoinde. Anasandananga on a Prantam Nunchi Adi, Tegipadi Sumaru, 300 meter la Duram Loki Velipoinde. Alala Tivrataku, Anasandana Boltulu, Virgipoyai, Okavela Bridge Pai Pariatakulu Unte, Pedda Pramadan Charigunde. అయితే అధికారులు మాత్రం ట్రయల్ రన్ అని సాంకేతిక పరిశీలనలో భాగంగా దానిని వేరు చేశామని చెబుతున్నారు. వాస్తవానికి విరిగిన బోల్ట్లు చూస్తే తెగిపడినట్లే క్లియర్ గా కనిపిస్తోంది. దీనికోసం 1.60 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. నిర్వాహకులు 3 ఏళ్ల పాటు ఏటా 15 లక్షలు VMRDA కు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. ఘటన తరువాత VMRDA సంయుక్త కమిషనర్ రవీంద్ర క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. Floating bridge airport pai nipunulu mundu nunchi abhyantaram vyaktam chestunnaru. Bangala khatam turpu tiram chala pramadakaramainde. Nityam alla kallolanga untunde. Tufanlo, iduru galula samayamlo, alala tivrata marinta ekkuvaga untunde. Alanti chota, paryatukula ahladam kosam, ee rakamaina vantanalu erpatu cheyadam pramadakaramani varu chebutunnaru. Aina ivevi pattinchukokunda kurusura జలాంతర్గామికి సమీపంలో దీన్ని నిర్మించారు. సోమవారం అలల తీవ్రతకు వంతన 4 అడుగుల పైకి ఎగిరింది. ఇక్కడ లోత్ ఎక్కువగా ఉండటంతో పాటు అలలు ఎగిసిపడుతుంటాయి. అయితే వంతన టీ పాయింట్ పటిష్టత పరిశీలించేందుకు దాన్ని విడదీశామని అధికారులు చెబుతున్నారు. కేవలం ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మాత్రమే కాదు, కొన్ని నెలల క్రితం నగరంలో ఆధునిక బస్ పేల నిర్మాణంలోనూ ఇదే దుస్థితి కనిపించింది. ద్వారకా బస్ స్టేషన్ కు సమీపంలో జీవీఎంసీ నిర్మిస్తున్న బస్ పే పనులు పూర్తి కాకముందే ఓవైపు కూలిపోయింది. ప్రయాణికులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. G20 సన్నాహక సదస్సు నేపథ్యంలో బీచ్ లో చేపట్టిన సుందరీకరణ పనులు కూడా కొద్ది రోజులకే ధ్వంసమయ్యాయి. తాజాగా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కూడా ప్రారంభమైన 2వ రోజు కట్టుకుపోయింది. అయితే అధికారులు చెబుతున్నట్లు ట్రయల్ రన్ కాకుండానే ఎలా ప్రారంభించారని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వర్ అందిస్తారు. విశాఖపట్నం ఆర్కే బీచ్ లో అయితే మాత్రం మొన్న ఆదివారం నాడు ఫ్లోటింగ్ బ్రిడ్జ్ని అయితే మాత్రం పర్యాటకుల కోసం ప్రభుత్వ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఆధ్వర్యంలో అయితే మాత్రం దీన్ని ప్రారంభించిన పరిస్థితి ఉంది. మంత్రి గుడివాడ అమర్నాథ్ అలాగే వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలో ఇది అట్టహాసంగా ప్రారంభించిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఏ రోజునైతే ప్రారంభించారో 24 గంటలు కూడా ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జి ఇంకా కాకముందే ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఏదైతే టీ ఆకారం ఉందో టీ ఆకారం తెగి దూరంగా వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. దీంతో అంటే ప్రారంభోత్సవం చేసిన తర్వాత ఇది
టీ ఆకారం ఏదైతే ఫ్లోటింగ్ బ్రిడ్జికి ఆ టీ ఆకారం ఏదైతే ఉందో అది తెగి అవతలకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. కానీ ఆ సమయంలో ఎవరు పర్యాటకులు వాళ్ళు లేకపోవడంతో ప్రమాదం లేదనేది అయితే మాత్రం ఇక్కడ పరిస్థితిని చూస్తే తెలుస్తుంది. యాక్చువల్గా అయితే మాత్రం ఇది సుమారుగా 1,60,00,000 రూపాయల వ్యయంతో ఈ ఆర్కే బీచ్లో ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. పర్యాటకులనే టార్గెట్గా అయితే దాదాపుగా చూసుకున్నట్టయితే దీనికి అధికారులు ఈ తెగిపోవడం ఏదైతే టీ ఆకారం దూరంగా తెగి వెళ్ళిపోవడాన్ని అయితే మాత్రం అధికారులు సమర్థించుకుంటున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మాగ్డ్రిల్లో భాగమే దాన్ని దూరంగా పెట్టాము అని చెబుతున్నప్పటికీ కూడా అయితే అలాంటప్పుడు ప్రారంభోత్సవం ఎందుకు చేశారు, ప్రారంభోత్సవానికి ముందు ఇవన్నీ చేయాలి కదా అనేది ప్రశ్నలు అయితే తలెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. పర్యాటకులు అయితే మాత్రం ఓ పక్క దీన్ని ఫ్లోటింగ్ బ్రిడ్జిని చూసేందుకు ఎగబడుతున్నప్పటికీ కూడా నిజంగా కానీ ఇది మాగ్డ్రిల్ ప్రారంభోత్సవం జరిగిన సమయంలో కానీ ఆ విధంగా కానీ టీ ఆకారం కానీ దూరంగా వెళ్ళిపోయిన పరిస్థితి ఉంటే అప్పుడు ప్రారంభోత్సవ సమయంలో ప్రమాదం జరిగి ఉండేది కదా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ పర్యాటకులు అయితే ఓ పక్క ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జిని చూసేందుకు ఆశ్చర్యంగా చూస్తున్నప్పటికి కూడా ఇది తెగిపోయిందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అదే కానీ ఆ సమయంలో కానీ వెళ్ళినట్లయితే ప్రాణాపాయ పరిస్థితులు చోటు చేసుకుంటాయనే అభిప్రాయం కూడా పర్యాటకులు వ్యక్తం అవుతుంది. ప్రభుత్వం అధికారులు ఎన్నికల ముందు ఓ ప్రచారం మీద ఉన్న శ్రద్ధ ఈ ప్రారంభోత్సవాలు చేసేయాలనే శ్రద్ధ సేఫ్టీ మీద చూపించడం లేదనేది అయితే మాత్రం ఇది రెండో ప్రాజెక్టు. ఇంతకుముందు ఆర్టీసీ కాంప్లెక్స్ ఏదైతే బస్సు బేలు ఉన్నాయో ఆ బస్సు బేలు కూడా ఇలాగే ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఒక బస్సు బే కూడా మేయర్ చేత ప్రారంభోత్సవం చేయించిన తరువాత ఆ బస్సు బే కూలిపోయిన పరిస్థితి అయితే ఉంది. కూలిపోవడంతో అక్కడ ఆ సమయంలో ప్రయాణికులు లేకపోవడంతో అక్కడ ప్రమాదం తప్పింది. ఇది కూడా ఏదైతే పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ టీ ఆకారం కూడా తెగిపోయింది. అదే పర్యాటకులు ఉన్నట్టయితే ప్రమాదం సంభవించేది కాబట్టి దీన్ని బట్టి ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ఏదైతే ప్రాజెక్టులు ప్రారంభించి ప్రచారం పొందాలనే ఆలోచనే తప్ప సేఫ్టీ మీద ఎక్కడా కూడా చర్యలు తీసుకోలేదనేది అయితే మాత్రం ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అంశం చూస్తుంటే తెలుస్తోంది. కెమెరా పర్సన్ అమర్తో ఈశ్వర్ TV5 విశాఖపట్నం. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం